యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. వనశిలిపురం డివిజన్ ఆర్టీసీ కాలనీలోని పింక్ అండ్ బ్లూ స్కూల్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పాల్గొని మాట్లాడారు. వయసుతో సంబంధం లేకుండా యోగ సాధన చేయాలన్నారు. యోగా మన ప్రాచీన ఆరోగ్య విధానం అన్నారు. యోగా గురువు విజయ ప్రతాప్ మహారాజ్ మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో రుగ్మతులు రూపు మాపొచ్చు అన్నారు. యోగా విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనూషారెడ్డి, అమరేందర్ రెడ్డి, కృష్ణాది శిశు, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా ఈరోజు పింక్ అండ్ బ్లూ అనే విద్యాసంస్థ ప్రిన్సిపల్ గారు అయినటువంటి రెడ్డి గారు వారి యొక్క ఎడ్యుకేషన్ పురస్కరించుకొని ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉంటారని మేడం చెప్పారు. సుమారు 300 మంది విద్యార్థులు ఈరోజు ఈ యోగా తరగతిలో పాల్గొన్నారు. చాలా ఆనందం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన భారత ప్రధానమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ గారు ప్రవచించినటువంటి ప్రసంగాన్ని 2014 యుఎన్ఓలో వారి యొక్క ప్రసంగం యొక్క ప్రత్యేకతను అభినందించి ఆచరించడానికి యుఎన్ఓ వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పురస్కరించుకొని 21/6/2017 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ అంతర్జాతీయ యోగా కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులు ప్రదర్శించినటువంటి యోగా నిర్వహణ చాలా అద్భుతంగా ఉంది. అందులో ముఖ్యంగా సోదరుడు మహారాజు వారి యొక్క సతీమణి గారు ఈ సమావేశంలో పాల్గొని అధ్యాపకులను అభినందించి ఆశీర్వదించి ప్రత్యక్షంగా తాండవ విన్యాసంలో పిల్లలు తల్లిదండ్రులను అధ్యాపకులు అందరినీ కూడా యోగాలో నవ్వులతో ఆనందంతో ప్రవేశింపజేసే రీతిగా వారి యొక్క కార్యక్రమం నిర్వహించారు. వారికి నిజంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ విద్యాసంస్థలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎంతో ఎదిగి దేశ పౌరులుగా ఈ దేశానికి వెన్నుముకలై సేవలు అందిస్తారని నేను భావిస్తున్నాను. ఈ విద్యాసంస్థ నడిపిస్తున్నటువంటి అనూషారెడ్డి, వారి హస్బెండ్ అమరేందర్ గారు, వారికి నా ప్రత్యేక అభినందనలు. అట్లాగే విద్యార్థులకు దినోత్సవం సందర్భంగా ఈరోజు పింక్ అండ్ బ్లూ స్కూల్లో ఒక చక్కని కార్యక్రమం ఆ స్కూల్ అధినేతలు నిర్వహింపజేశారు. ఆనందం మన జన్మ హక్కు, ఇది మా అనుభవంలో మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్న ఈ పరమసత్యాన్ని పరమాత్మ సంకల్పం మేరకు, వారి శక్తి మేరకు ప్లేవే మెదడులో ఆడుతూ పాడుతూ మామూలు విద్యనే ప్లేవే మెదడులో నేర్పించే స్కూల్లో మీ పిల్లల్ని చేపిస్తారు. అటువంటిది యోగ విద్య, బ్రహ్మ విద్య. ఆడుతూ పాడుతున్నప్పుడే అది అనుభవానికి వచ్చేది. యోగా ఈజ్ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ. అది కేవలం బుద్ధిమట్టంతో తెలుసుకుంటే అంత మాత్రం సరిపోయేది కాదు. బుద్ధిమట్టంతో తెలుసుకోవాలి, ఇంటెలిజెన్స్గా తెలుసుకోవాలి, దాన్ని పరివర్తన చెందించే అనుభవంగా మార్చుకోవాలి. అదే ఈరోజు ఇక్కడ
పిల్లలందరూ ఆస్వాదించారు. మా అనుభవం నుంచి వారికి అందించారు. జస్టిస్ చంద్రయ్య గారి యొక్క ప్రత్యక్ష వారి యొక్క సన్నిధిలో వారి పక్కన మేముండగా ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పిల్లలు అందుకున్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ఆనందించారు. అలాగే ఎవరైతే మీడియా ద్వారా ఈ కార్యక్రమ విశేషాన్ని చూస్తున్నారో మహాత్ములు జస్టిస్ చంద్రయ్య గారు అదే మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా వారు ఇప్పుడు విశేషమైన సేవలు అందిస్తున్నారు. అద్భుతమైన సందేశం వారు మీకు ఇచ్చారు. ఆ సందేశాన్ని విన్న ప్రత్యక్షంగా చూస్తున్న మీరందరూ కూడా ఆవాల గోపాలం చేయగలిగే యోగాలు ఉన్నాయి. పిల్లలు బాలలు వయసులో ఉన్నవారు వృద్ధులు కూడా చేయగలిగే యోగ సాధనలు ఉన్నాయి. కాబట్టి అనుభవజ్ఞులైన గురువుల యొక్క సన్నిధిలో అటువంటి యోగములో మీరు నేర్చుకొని మీ జీవితాలను ఆనందమయంగా తీర్చిదిద్దుకోవాలని మనసారి కోరుకుంటూ మా యోగ సాధనలు మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో విజయ ప్రతాప్ మహారాజ్ అని మీరు కీవర్డ్స్ ఎంటర్ చేస్తే ఈ యోగ సాధనలు మీరు చేయగలుగుతారని సవినయంగా మీకు తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యక్ష దైవ స్వరూపులైన అందరికీ హృదయపూర్వకంగా సవినయంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గురుదేవ, జై భారత్.